Hi friends, welcome to AH Times. Friends, మనకు ఏందంటే నిర్మాణ గృహం అనేది మనకు రాజమహేంద్రవరంలో అయితే నిర్మించడం అయితే జరిగింది. సో ఈ నిర్మాణ గృహం అనేది మనకు ఏందంటే ఇన్ఫిల్ టెక్నాలజీతో అయితే నిర్మించడం అయితే జరిగింది. సో దీన్ని 48 గంటల్లో అయితే నిర్మించవచ్చు అని చెప్పేసి రాజమహేంద్రవరం ఎంపి మార్గాని భరత్రామ్ అయితే తెలపడం అయితే జరిగింది. సో ఈ ఇంటిని నిర్మించడానికి ఏవేవి ఉపయోగిస్తున్నారు, అలాగే ఈ ఇంటిని నిర్మించిన తర్వాత సో దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏముంటాయి, సో ఎలక్ట్రిక్ అనేది ఏ విధంగా సెట్టింగ్ చేస్తున్నారు, సో ఆ డీటెయిల్స్ అన్ని మనకు మార్గాని భరత్రామ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ వీడియో అయితే నేను ప్లే చేస్తానండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ అప్డేట్ గురించి చాలామందికి అయితే తెలియదండి. సో ఇన్ఫర్మేషన్ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక మనం వివరాలకు వెళ్ళినట్లయితే మనకు ఈ ఇంటిని నిర్మించడానికి ఏమేమి ఉపయోగిస్తున్నారు ఏంటి అని చెప్పేసి మార్గాని భరత్రామ్ గారు అయితే ఇప్పుడు మనకు చెప్పడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో అనేది ప్లే చేస్తాను, ఒకసారి చూసేయండి. దీని లోపల అంతా కూడా బాల్స్ అంతా కూడా మనకి కాంక్రీట్ బాల్స్ తో, అదే విధంగా ఇది యాక్చువల్ గా మనం బ్రిక్ వాల్ కట్టినట్టయితే ఒక 5 దాంట్లో 45 మినిట్స్ దాకా అది రెసిస్టెన్స్ ఉంటుంది. కాకపోతే ఈ యొక్క టెక్నాలజీతో 2 అవర్స్ పైనే ఉంటుందని కూడా సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. పైప్ టెంపరేచర్ కన్నా ఇది లోపల ఇన్సైడ్ ఒక 6 డిగ్రీస్ టెంపరేచర్ కూడా తక్కువ ఉంటుంది. దాంట్లోనే భాగంగా మనం చూసినట్టయితే ఇది ఒక బెడ్రూమ్ కింద కూడా మనం నిర్మించాము. ఇది వాల్స్ అంతా కూడా మన కాంక్రీట్ వాల్స్, పైన డెక్షీట్ వచ్చి ఆ డెక్షీట్ పైన మనకి 3 ఇంచెస్ కాంక్రీట్ స్లాబ్ కూడా వస్తుంది, అంటే టోటల్గా 4 ఇంచెస్ స్లాబ్ వస్తుంది. ఇది యాజ్ గుడ్ యాజ్ మనం రెగ్యులర్ హౌస్ ఏ రకంగా కడతామో దానికన్నా ఇంకా స్ట్రెంత్ ఉంటుంది. 50 ఇయర్స్ పాటు దీనికి ఒక లైఫ్ కూడా ఉంటుందని కూడా సర్టిఫికేషన్ కూడా ఉంది. ఇది మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూచించారో దాని ప్రకారంగా ప్లాన్ తీసుకొని హాల్, ఒక బెడ్రూమ్, కిచెన్, సమ్ బాత్రూమ్ కూడా ఉండడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా తీసుకున్నాము. ముఖ్యంగా ఇవన్నీ కాకుండా ఒక ఈకో ఫ్రెండ్లీ కింద మనం తీసుకున్నట్టయితే ఒక సోలార్ రూఫింగ్ ఒకటి తీసుకున్నాము. దాంతోపాటు మనకి వర్టికల్ గార్డెనింగ్ కూడా తీసుకోవడం వలన ఇవన్నీ ఏంటంటే ఒక ఈకో ఫ్రెండ్లీ కింద కూడా వస్తుంది. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కింద కూడా చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం కూడా జరిగింది. సో ముఖ్యంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ ఒక డిజైన్ గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కింద మోడల్ హౌస్ కింద నిర్మించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ టైప్ హౌసెస్ ఇంకా ఎక్కువ నిర్మిస్తే అన్ని రకాల ఇది సుమారుగా 320 స్క్వేర్ ఫీట్ ఒక చేయడం జరిగింది. ఇది 1100 పర్ స్క్వేర్ ఫీట్లో ఇది పూర్తి కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నంబర్ ఆఫ్ హౌసెస్ కట్టడం వలన ఇంకా కాస్టింగ్ కూడా తగ్గడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇది సుమారుగా 3.5 లక్షల లోపల ఒక పేదవాడికి ఇల్లు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను ముఖ్యమంత్రి గారు నోటీస్ కూడా తీసుకుని వెళ్ళి ఈ టైప్ హౌసెస్ కనుక మనం నిర్మిస్తే 1 ఇయర్లో సాధ్యమైనంత వరకు మొత్తం హౌసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా పూర్తిగా మనకి క్లైమేటిక్ చేంజెస్ బయట ఏ రకంగా అయితే జరుగుతుందో సోలార్ రూఫింగ్ ఇచ్చుకోవడం వలన కూడా మొత్తం మన పవర్ మనమే జనరేట్ చేసుకునేటట్టు, అంతేకాకుండా వర్టికల్ గార్డెనింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి మొత్తం అంతా కూడా ఈకో ఫ్రెండ్లీ కింద వర్టికల్ గార్డెన్ పెద్ద పెద్ద బిల్డింగ్లకి తప్ప ఇంత చిన్న స్ట్రక్చర్ ఎప్పుడు పెట్టిన పరిస్థితులు అయితే లేవు. ఎలా అంటే ఇది యాక్చువల్గా వర్టికల్ గార్డెనింగ్ కూడా పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు. జనరల్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కడియం కూడా మాకు దగ్గరలో ఉంది కాబట్టి వర్టికల్ గార్డెనింగ్ చాలా ఈజీ అయిపోయింది. దానిపైన మనం ఒక డ్రిప్ ఇరిగేషన్ లా కనుక మనం తీసుకుంటే అలాగ మన వాటర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది, అక్కడ నుంచి చిన్న పైప్ లైన్ కనెక్షన్ చేసుకుంటే మనం ప్రతిరోజు కూడా నీళ్లు పోయాల్సిన అవసరం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా దాని మెయింటెనెన్స్ కూడా జరుగుతుంది. సో ఇది మొత్తం అంతా కూడా ఒక ఈకో ఫ్రెండ్లీ కింద మనం చేయాలని ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాము. తర్వాత ముఖ్యమంత్రి గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ టైప్ కనుక హౌసెస్ కనుక మనం భవిష్యత్తులో కనుక నిర్మించగలిగితే చాలా ఈజీగా పేదవారి యొక్క సంతిల్ కల త్వరలో నెరవేరబోతుంది. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే కలలు కన్నారో ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వాలని 30 లక్షల ఇల్లులు మన రాష్ట్రంలో త్వరలో ఇవ్వడం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు రోల్ మోడల్ ముఖ్యమంత్రి కింద దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా
చేయని విధంగా మన రాష్ట్రంలో చేయడం జరుగుతుంది. ఈ ఒక హౌస్ మోడల్ కూడా ఒక మంచి రెప్లికేట్ కూడా అవుతుందని మేమంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఇప్పుడు జేగిరిపాండ ఎందుకు దీని పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయడం జరిగింది? కానీ ఇది యాక్చువల్గా నా కాన్స్టిట్యూన్సీలో రాజమండ్రి రూరల్ లోకి రావడం కూడా జరుగుతుంది. ఈ జేగిరిపాండ సుమారుగా ఒక 50 ఏకర్స్ లేఅవుట్ కూడా ఉంది. ఆ 50 ఏకర్స్ లేఅవుట్లో కూడా మొత్తం అన్ని ఒక 2700 లాట్స్ కూడా తీసుకోవడం కూడా జరిగింది. సో అన్ని విధాలుగా కూడా ఈ జయగురుపాడు ఇక్కడ వచ్చే ప్రజలందరికీ కూడా ఇదంతా కూడా సందర్శించడం కూడా జరుగుతుంది. ఈ యొక్క 48 అవర్స్లో కంప్లీట్ చేయాలని ఆశయంతో ముందుకెళ్ళాం. వర్షాభావం వచ్చినప్పటికీ కూడా ఆ పైన వాటర్ ప్రూఫ్ టెంట్స్ వేసి మరి కూడా కంప్లీట్ చేసాము. మీరు బయట చూసినట్టయితే కూడా బాత్రూమ్ కూడా అక్కడ బయట బాత్రూమ్ కూడా ఉంది. ఆ బాత్రూమ్ సైజ్ కూడా 5x7 సైజ్ ఇచ్చాము. ఇదంతా కూడా మనకు విశాలంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసిన ప్లాన్ కూడా హాల్ చాలా విశాలంగా ఉంది. అదేవిధంగా బెడ్రూమ్ ఉంది, ఇక్కడే కిచెన్ కూడా ఉంది. సో అన్ని రకాలుగా కూడా ఒక ఫ్యామిలీ పూర్తిగా నివసించేదానికి ఒక సొంత ఇల్లు కల ప్రతి ఒక్కరికి కూడా నెరవేరుతుంది.